టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనస్తాపానికి గురైన నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని సుసర్ల వీధికి చెందిన బొలిగర్ల చెన్నయ్య మృతి చెందాడు. ఇతను రిటైర్డ్ టీచర్ కాగా ప్రస్తుతం టీడీపీ మండల బీసీసీఎల్ నాయకుడుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో చెన్నయ్య మనస్తాపం చెందడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కొరకు నెల్లూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ కలువాయి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి పార్థివ దేహంపై పార్టీ కండువా కప్పి చెన్నయ్యన్న అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీపై ఇంత అభిమానం పెంచుకున్న ప్రతి కార్యకర్తకు టీడీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులకు కానీ అలాగే కలువాయి మండలము అతని స్నేహితులు కానీ బంధువులకు కానీ అందరికీ అలాగే ఒక తెలుగుదేశం పార్టీ మండల పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఒక పెద్దని తీరని లోటుగా మారింది. తనతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఉంది. చెన్నయ్యన్న ప్రత్యేకంగా నాకు ఎప్పుడు ప్రతి వారం ఫోన్ చేసి ఎప్పుడు మాట్లాడినా తన యొక్క పేదోళ్ళ గురించి కానీ మధ్యతరగతి వ్యక్తులు, ఎందుకంటే ఆయన ఒక ఉపాధ్యాయుడు, ప్రతి ఒక్కరి కష్టాలు, పిల్లల చదువులు కానించి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టాలని బాగా తెలిసిన వ్యక్తి, అలాగే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సో ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మంచి విద్యావంతుడైన ఉపాధ్యాయుడు ఇలా ప్రేమ అంత ఇంత అభిమానాన్ని పెంచుకొని తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం శ్రమించి అక్రమ అరెస్టుకు గురైన మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని దిగులతో అతను రోజురోజుకి మదనపడి వెంటనే స్ట్రోక్ రావటం తెలిసిన తర్వాత వెంటనే హాస్పిటల్లో తట్టుకోలేక ఆయనకి అరెస్ట్ చేసిన వెంటనే నిన్న ఆయన జీర్ణించుకోలేక ఆ బాధతో ఎక్కువ స్ట్రెస్కి లోనయ్యి స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఇది చాలా బాధాకరం. ఇంత ప్రేమ ఆయన గుండెల్లో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని ఆరాధించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే కుటుంబ సభ్యులకు, వాళ్ళ అన్నదమ్ముళ్లకు, ఎందుకంటే వాళ్ళ బిడ్డలు కూడా డాక్టరు, కూతురు మొన్నే పెళ్లి చేశారు డాక్టర్ పల్మనాలజిస్టు అమ్మాయి, అల్లుడు అనస్థీషియా, కొడుకు కూడా డాక్టరు పీజీ ప్రిపేర్ అవుతున్నారు. సో మంచి కుటుంబం, మంచి పిల్లల్ని కష్టపడి చదివించుకొని సంఘానికి ఉపయోగపడే విధంగా వైద్యుల్ని తయారు చేశారు. అలాగే తెలుగుదేశానికి ఎంతో సేవ చేసిన చెన్నయ్యన్న ఆత్మ శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. మా అన్నగారైన బొలిగర్ల చెన్నయ్య శనివారం అంటే చంద్రబాబు నాయుడిని జైలు వేసిన రోజు. అప్పటి నుంచి చాలా మానసికంగా ఆయన వేదనకు గురై ఉన్నాడు. ఆ రోజు రాత్రి సక్రమంగా నిద్ర కూడా పోకుండా ఇంట్లోనే బాగా టెన్షన్ పడి ఉదయానికి బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఆవేశం ఆయన ఆపుకోలేక ఆయన మానసికంగా ఒత్తిడికి గురై బ్రెయిన్ స్ట్రోక్ రావటం, మేము వెంటనే హాస్పిటల్లో చేర్చడం, సర్జరీ జరగటం, అయినా కానీ ఆయన కోలుకోలేక ఆయన అటన్ మరణం జరగటం జరిగింది. ఆయన గత 1983 నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానిగా, కార్యకర్తగా, ఈ మండల స్థాయిలో నాయకుడిగా ఎదుగుతూ ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులందరితో సమన్వయం చేసుకుంటూ వాళ్ళ కింద కార్యకర్తగా పనిచేస్తూ పార్టీకి చాలా సేవలు చేసిన వ్యక్తి మా అన్న బొలికల్లి చెన్నయ్య. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.